నమస్కారం. ప్రపంచమంతా చైనాని గురిపెట్టి కరోనా వైరస్ని స్పాన్సర్ చేసిన చైనాని అణగదొక్కాలన్నటువంటి వార్తల్ని, అలాంటి సందేశాలని, అలాంటి హెచ్చరికల్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా, బీసీసీఐ కూడా చైనాతో ఇంకా వాణిజ్య ఒప్పందాలు, చైనాతో ఒప్పందాలు కట్ చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. దీనికి కారణాలు అనేకం. కరోనా వైరస్ వల్ని స్పాన్సర్ చేసింది, దాన్ని ప్రపంచం మీదకి విసిరిందని ప్రపంచ దేశాలు భావిస్తుంటే, మన సరిహద్దులు వెంబడి సరిహద్దుల్లో చైనా చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు, మన జవాన్లని కాల్చివేసినటువంటి సందర్భం, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు చైనానే కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక నుంచి సరిహద్దుల్లో చైనా దాష్టీకానికి నిరసనగా ఇక నుంచి చైనాతో ఒప్పందాలని కట్ చేసుకుంటున్నట్టుగా ఈ క్రీడా దిగ్గజం బీసీసీఐ ప్రకటించింది. ఇక భవిష్యత్తులో చైనాకు చెందిన కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకు మించి తమకేది ముఖ్యం కాదని ఈ బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ క్లియర్గా చెప్పాడు. వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ అయినటువంటి వివో అనేది చైనా మొబైల్ కంపెనీ. ఈ వివోతో 4 ఏళ్ల ఒప్పందంలో భాగంగా ప్రతి ఏడాది 440 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంటుంది. వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్గా ఉంటూ, ఐపీఎల్ టైటిల్కి స్పాన్సర్షిప్గా ఉంటూ ప్రతి ఏడాది 440 కోట్లు చెల్లిస్తూ ఉంటుంది. ఇది 4 ఏళ్ల ఒప్పందం. ఈ ఒప్పందం ఇంతటితో క్లోజు. ఇక నుంచి భవిష్యత్తులో కుదుర్చుకునేటువంటి ఒప్పందాల విషయంలో మేము అసలు ఒప్పందాలు కుదుర్చుకోము, ప్రజల మనోభావాలు, జాతి ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి చైనా కంపెనీలతో ఒప్పందాలు ఉండవు అని బీసీసీఐ ప్రకటించింది. చైనా ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేసే విషయంలో నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఇక మున్ముందు ఎలాంటి సంబంధాలు పెట్టుకోము. అంతేకాదు, గత పాలకుల హయాంలో చైనీస్ కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు నిబంధనల మేరకు కొనసాగుతాయి కాబట్టి దాని వరకు, నిబంధనల వరకు కొనసాగించి ఆ తర్వాత ఇంకా భవిష్యత్తులో ఒప్పందాలు చేసుకోమని చెప్పింది. సో ఇక నుంచి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎక్కడా కూడా చైనా ఉత్పత్తుల యొక్క డిస్ప్లే కానీ, చైనా స్పాన్సర్షిప్ కానీ, చైనా యొక్క ఉత్పత్తుల స్పాన్సర్షిప్ కానీ కనిపించదు. సో ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు భారత్ యొక్క ఆత్మ విశ్వాసం ముఖ్యం కాబట్టి చైనా చేస్తున్నటువంటి దాష్ట్యానికి నిరసనగా ఇక నుంచి క్రీడా రంగంలో కూడా చైనా పేరు కానీ, చైనా ఉత్పత్తుల పేరు కానీ కనిపించదు. ఇది క్రీడా స్ఫూర్తికి తోడు దేశ జాతీయత స్ఫూర్తిని ఇనుమడించే దిశగా తీసుకున్నటువంటి చర్యగా భావిస్తూ బీసీసీఐకి తెలుగు XYZ ఛానల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. ఇలాంటి నిర్ణయాలు మిగిలిన కంపెనీలు కూడా తీసుకుంటాయని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు XYZ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.